దేవుని నామమున మీ అందరికీ శుభములు. పరమ పవిత్ర త్రిత్వైక మహోత్సవము. మీది ఆకాశము గాని క్రింది నేల మీది గాని అతడే దేవుడు, కాని మరి ఒక దేవుడు లేడు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం వరకు మరియు 39వ వచనం నుండి 40వ వచనం వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం వరకు మరియు 39వ వచనం నుండి 40వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, భూతకాలమును మీ పుట్టునకు ముందటి కాలమును నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు, నేల 4 చెరగులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైనా గలదా? ఇంతటి మహాభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినా నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాటలాడుట విని ఇంతదనుకు బ్రతికియున్నదా? ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుము నుండి మరి ఒక జాతిని తరలించుకొని వచ్చేనా? కాని కన్నులారా చూచుచుండగానే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచన క్రియలతో, యుద్ధముతో, మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను కదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశమున గాని క్రింది నేల మీద గాని అతడే దేవుడు, కాని మరి ఒక దేవుడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు అతని ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు, మీ సంతానమునకు క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయుచున్న గడ్డ మీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. దేవుని ఆత్మ వలన నడుపబడు వారు దేవుని పుత్రులు. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా, తండ్రి అని పిలుతుము. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. దేవుని ఆత్మ వలన నడుపుబడు వారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా, తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోటి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. పిత, పుత్ర, పవిత్రాత్మలకు స్తుతి కలుగునుగాక. ఆది నుండి ఇప్పుడును నిరంతరమును ఉండు దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషము 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలియాలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి
ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.